వైఎస్ఆర్ టీవీ వార్తలకు స్వాగతం. నేను బీవీ శ్రీనాథ్. ముందుగా ముఖ్యాంశాలు. ఉన్నత విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష. రేషన్ డోర్ డెలివరీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. తొలి విడత ఎన్నికల నిర్వహణలో ఎదురైన సమస్యలు అధిగమిస్తూ రెండవ విడత మరింత పగడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తున్నామన్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడని రాయదుర్గం ఎమ్మెల్యే ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్ తర్వాత కాలేజీల ప్రారంభం, క్లాసులు నిర్వహణపై అధికారులను ఆరా తీశారు. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2006ను సవరించడంపై చర్చించారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా చట్టానికి సవరణలను ప్రతిపాదించారు. తొలిసారిగా ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టేవారికి ఇప్పుడున్న కాలేజీలను ప్రైవేట్ యూనివర్సిటీలుగా మార్చాలంటే కూడా అత్యుత్తమ ప్రమాణాలను నిర్దేశించాలని ఆయన ఆదేశించారు. ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యా సంస్థలతో జాయింట్ సర్టిఫికేషన్ ఉండాలని, 5 కాలం పాటు ఇది కొనసాగాలని అన్నారు. ఈ క్రైటీరియాను అందుకున్న పక్షంలోనే ప్రైవేట్ యూనివర్సిటీగా వారికి అనుమతి ఇవ్వడానికి తగిన అర్హతగా పరిగణించాలని చెప్పారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2006ను సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, బీఏ బీకామ్ లాంటి కోర్సులు చేసి ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతే పోటీ ప్రపంచంలో రాణించడం కష్టమవుతుందని కూడా ఆయన చెప్పారు. ఉద్యోగ అవకాశాలను కల్పించే పాఠ్య ప్రణాళికను తయారు చేయాలి. బీకామ్ చదివిన వారికి ప్రాథమిక ఆర్థిక కార్యకలాపాలపైన, స్టాక్ మార్కెట్ వంటి వాటిపైన అవగాహన కల్పించాలని సూచించారు. దీనివల్ల స్వయం ఉపాధికి ఆస్కారం ఏర్పడుతుందని కూడా ఆయన చెప్పారు. ఆన్లైన్లో మంచి కోర్సులు ఉన్నాయని, అందులో మంచి అంశాలను పాఠ్య ప్రణాళికలోకి తీసుకురావాలని కూడా ఆయన సూచించారు. ప్రతి గ్రామానికి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ను తీసుకొస్తున్నామని కూడా ఆయన చెప్పారు. దీంతోపాటు అమ్మఒడి వసతి దీవెన పథకాల లబ్ధిదారులకు ఆప్షన్గా ల్యాప్టాప్లను సరసమైన ధరకు వచ్చేలా చూస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ చర్యలు విద్యారంగంలో, నైపుణ్య రంగంలో పెను మార్పులను తీసుకొస్తాయని ఆయన తెలియచేశారు. యూనివర్సిటీల రిక్రూట్మెంట్లలో సిఫార్సులకు చోటు ఉండరాదని, నియామకాలన్నీ పారదర్శకంగా జరగాలని కూడా ఆయన చెప్పారు. క్వాలిటీ బోధనా సిబ్బంది యూనివర్సిటీలో ఉండాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, చైర్పర్సన్ జస్టిస్ వి ఈశ్వరయ్య, చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రేషన్ డోర్ డెలివరీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటింటికి రేషన్పై కొన్ని పత్రికలు చెత్త రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇంటింటికి రేషన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, కుట్రలు చేయడం టీడీపీకి అలవాటేనని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల పేరు చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో 7200 వాహనాలు నిలిచేలా చేశారని కూడా అన్నారు. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 83% సీట్లు గెలిచామని ఆయన చెప్పారు. దేవినేని ఉమా నియోజకవర్గంలోనే 48 పంచాయతీల్లో 44 గెలిచామని ఆనందం వ్యక్తం చేశారు. జూమ్ యాప్ పెట్టి చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికలలోపు రాష్ట్రంలో టీడీపీకి క్యాడర్ ఉండదని కూడా ఆయన హాస్యం చెప్పారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే టీడీపీలో కిస్మిస్ నాయుడు రాజ్యాంగం నడుస్తోందని ఆయన సరదాగా చెప్పారు. ప్రజాక్షేత్రంలో గెలవలేని లోకేష్కు మాట్లాడే అర్హత లేదని, చిత్తూరు జిల్లాలో సర్పంచ్ స్థానానికి లోకేష్ పోటీ చేస్తే బాగుంటుందని అన్నారు. తొలిదశ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిందని, చంద్రబాబును పార్టీ నుంచి బయటకు గెంటితేనే టీడీపీకి మనుగడ ఉంటుందని జోస్యం చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని, సంక్షోభాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారని కూడా అన్నారు. చంద్రబాబు, పవన్ నా వెనుక వస్తే ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని కూడా కొడాలి నాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9260 వెహికల్స్ని తీసుకుని ఇంటింటికి రేషన్ సప్లై చేయాలని చెప్పి
ఫిబ్రవరి 1 నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు 2067 వెహికల్స్ అర్బన్ ఏరియాలో తిరుగుతున్నాయి 7200 వెహికల్స్ ఇంకా పక్కన పెట్టే ఉంచాం ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది ఇప్పుడు గనక ఈ వెహికల్స్ తో రైస్ సప్లై చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆపమని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు దానికి కంప్లైంట్ పెట్టినటువంటి దుక్కుమాలిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాజారెడ్డి గారు రాజ్యాంగం అంటాడు రాజారెడ్డి గారు రాజ్యాంగం ఈ రాష్ట్రం లేదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే నడుస్తుంది చంద్రబాబు నాయుడు ఉండగానే చంద్రబాబు నాయుడు తాత కిస్మిస్ నాయుడు రాసిన రాజ్యాంగంలో ఇటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఎమ్మెల్యేలను చేర్చుకునే మంత్రులు ఇమ్మని ప్రతిపక్ష నాయకులకి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి హోదాలు ఉండి 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా 10 మందికి చెప్పాల్సినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కండువాలు కప్పి చేర్చుకోమని చెప్పి ఆడ బాబు చంద్రబాబు నాయుడు బాబు కర్జూర నాయుడు లేదా తాత కిస్మిస్ నాయుడు రాజ్యాంగంలో ఇటువంటివి ఉన్నుంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాతో నడుపుతానంటే నేనే పోరాటం చేస్తా దగ్గరుండి. తొలి విడత ఎన్నికల నిర్వహణలో ఎదురైన సమస్యలు అధిగమిస్తూ రెండవ విడత మరింత పగడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఇప్పటికే రెండవ దశకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ధర్మవరం, కళ్యాణ దుర్గం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 19 మండలాల్లోని 308 పంచాయతీలు ఉన్నాయని, వీటిలో 15 స్థానాలు ఏకగ్రీవాలు పోను, 293 గ్రామ పంచాయతీలకు 756 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని అన్నారు. ఇప్పటికే 188 సెన్సిటివ్, 112 హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించామని కలెక్టర్ చెప్పారు. మైక్రో అబ్జర్వర్లు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. ఎన్నికలలో ఓటర్ ఫ్రెండ్లీ, క్యాండిడేట్ ఫ్రెండ్లీ, ఎలక్షన్ సిబ్బంది ఫ్రెండ్లీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ గంధం చంద్రుడు ఈ సందర్భంగా తెలియజేశారు. మనకు ఫేజ్ 2 రెండవ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ప్రక్రియ పోలింగ్ రేపు జరగబోతుంది. దాని నోటీసు అంటే ఫామ్ 1లో నోటీస్ ఇవ్వడము అదంతా కూడా ఫిబ్రవరి 2వ తారీఖున ఇవ్వడం జరిగింది. 2, 3, 4 నామినేషన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత స్క్రూటినీ, తర్వాత స్క్రూటినీలో ఒకవేళ ఇన్ కేసు ఎవరిదైనా రిజెక్ట్ అయ్యింటే అప్పీల్స్, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా పోలింగ్ అన్నది 13వ తారీఖు అంటే రేపు ఉదయం 6:30 నుండి 3:30 వరకు జరగబోతుంది. మనకు ఈ ఫేజ్ 2లో మొత్తం 19 మండలాలు ధర్మవరం అలాగే కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్కి సంబంధించి 19 మండలాలు ఉన్నాయి. అందులో 308 గ్రామ పంచాయతీలు, 3200 వార్డ్స్, 308 గ్రామ పంచాయతీలు, 3200 వార్డ్స్కి ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా అందులో యునానిమస్ అయినవి 15 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయ్యాయి 308లో. అండ్ వార్డ్స్లో 3200 గాను 793 యునానిమస్గా వార్డు మెంబర్స్ ఎలెక్ట్ అయి ఉన్నారు. సో ఇంకా రేపు ఎలక్షన్స్కి వెళ్తున్నవి, పోలింగ్కి వెళ్తున్నవి సర్పంచ్కి 308-15 అంటే 293 గ్రామ పంచాయతీలు సర్పంచ్ ఎలక్షన్స్లో రేపు పోలింగ్కి వెళ్తున్నాయి. అలాగే 3200 వార్డ్స్ గాను 793 పోతే 2393 వార్డ్స్ రేపు పోలింగ్కి వెళ్ళబోతున్నాయి. అందులో నామినేషన్ ఒకటి కూడా ఫైల్ అవ్వకుండా ఉన్నవి సర్పంచ్ ఎలక్షన్స్కి అయితే ఏమీ లేవు, బట్ ఒక 14 వార్డ్స్ మాత్రం ఉన్నాయి. సో నామినేషన్స్ ఏమీ ఫైల్ అవ్వకుండా ఉన్నవి. సో అవి తీసేయగా సో టోటల్గా మనకు
సర్పంచ్లకు 308 గాను 2022 నామినేషన్స్ వచ్చాయి అంటే దాదాపుగా ఒక్కొక్క సర్పంచ్ పదవికి 7 పైచిలకు నామినేషన్స్ రాగా వార్డ్ మెంబర్స్ కి 6743 నామినేషన్స్ వచ్చాయి 3200 గాను ఫైనల్ గా రిజెక్షన్స్ విత్డ్రావల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ గా రేపు బరిలో ఉండబోతున్నవి 756 మంది సర్పంచ్లుగా బరిలో ఉంటున్నారు అలాగే వార్డ్ మెంబర్స్ గా 4953 మంది రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో యథేచ్ఛగా దోచుకున్న డబ్బును టీడీపీ అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ మాజీ మంత్రి కాల్వ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కులాలు మతాలు డబ్బులకు ఆశపడకుండా వైసీపీ మద్దతుదారులను గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేంద్రారెడ్డి వైసీపీ అభ్యర్థులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా అతను అమలు పరచినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట ప్రతి ఒక్కరికి కూడా చేరుతూ ఉన్నాయి కానీ తెలుగుదేశం పార్టీ కుట్రలతో కుతంత్రాలతో ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలని ఎన్నో రకాలుగా అడ్డుకుంటున్నారు ఆటంకాలు సృష్టిస్తున్నారు కోట్లల్లో స్టేలు కూడా తెస్తున్నారు దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధికి చాలా వరకు కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు అదే దారిలో ఈరోజు గ్రామ పంచాయతీ అభివృద్ధిని కూడా అడ్డుకోవాలనే కుట్రతో కుతంత్రాలతో కులాలను మతాలను ప్రాంతాలను రకరకాలుగా ప్రజలను రెచ్చగొట్టి గత 5 సంవత్సరాలుగా దోచుకున్నటువంటి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు దోచుకున్నటువంటి అవినీతి సొమ్మును యథేచ్ఛగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ వాళ్ళు కొంతమందిని రెచ్చగొట్టి డబ్బులిచ్చి సర్పంచ్ అభ్యర్థులుగా బరిలోకి దించడం జరిగింది రాయదుర్గం ప్రజలందరికీ కూడా నేను ఒక విన్నపం చేస్తూ ఉన్నాను వాళ్ళు ఎవరు గెలిచినా కూడా అల్లర్లు గొడవలు కేసులు తప్ప అభివృద్ధి జరగదు అందరికీ తెలిసినట్టుగా మా యొక్క అంటే వైసీపీ మద్దతుదారులు ఎక్కడైతే గెలుస్తారో అక్కడ అభివృద్ధి పుష్కలంగా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరికీ నేను నమస్కరించి విన్నవించుకుంటున్నాను దయచేసి కులాలు మతాలు ఇతరత్రా కూడా ఏది చూడొద్దు గ్రామ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకోండి అప్పుడు గ్రామ అభివృద్ధి కోసం వైసీపీ మద్దతుదారుల్ని సర్పంచ్గా ఎన్నుకోండి తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది మన ప్రాంతానికి మంచి జరుగుతుంది మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి విన్నవించుకుంటున్నాను కాబట్టి మరీ కోరుతున్నా ప్రజలందరూ కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని రకాలుగా మభ్య పెట్టినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఎంత రెచ్చగొట్టినా ఎవ్వరు కూడా వాళ్ళ దారిలోకి వెళ్ళొద్దు తప్పకుండా వైసీపీ మద్దతుదారులైన అభ్యర్థుల్ని సర్పంచులుగా గెలిపించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మనవి చేస్తున్నాం కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండకు దైవ దర్శనం కోసం వెళ్లిన గుమ్మఘట్ట మండలం కలుగోడు గ్రామానికి చెందిన పరమేశప్ప శుక్రవారం తెల్లవారుజామున కాలి నడకన తిరుగు ప్రయాణంలో పల్లెపల్లికి సమీపంలోని రొప్పం వద్దకు రాగానే చెట్టు చాటున ఉన్న ఎలుగు వంటి పరమేశప్పపై దాడి చేసింది తలపై గోళ్లతో లాగేయడంతో కింద పడ్డాడు తలకు తీవ్రంగా గాయాలయ్యాయి అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎలుగుబంటిని తరిమేసి పరమేశప్పను కాపాడారు తీవ్రంగా గాయపడ్డ పరమేశప్పను ఆటోలో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్ళారి విమ్స్కి తరలించారు లింగారెడ్డి అని నేను నా తమ్ముడు రెప్పం దగ్గర ఏమో దేవస్థానం పోయి వస్తూ ఉంటే అన్న రాత్రే కళ్ళి కురికి తలంతా చాలా దెబ్బ తగిలిండరు పొద్దున ఆటో వాళ్ళు నంబర్ వేరే వాళ్ళు తీసుకొని నాకు ఫోన్ చేసిండరు 7 గంటలప్పుడు నేను వచ్చి హాస్పిటల్కి చూస్తే చాలా ఇదైంది తలంతా చాలా దెబ్బ తగిలింది కావు దీనికి బళ్ళారికి అంబులెన్స్లో నా ఓబిడి కేసం పోతూ ఉన్నాను సార్
జిల్లాలో రేపు జరగనున్న రెండవ విడత పోలింగ్ విధులకు తాడిమర్రి మండలంలో బందోబస్తుకు వెళ్తున్న పోలీసు సిబ్బందికి గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఏం చేయాలో ఏం చేయకూడదో దిశా నిర్దేశం చేసిన దిశ డిఎస్పి ఆర్ల శ్రీనివాసులు తదితర అధికారులు రాయదుర్గం మండల వ్యాప్తంగా పంచాయతీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. అలాగే కెంచనపల్లి సర్పంచ్ అభ్యర్థి బోయ భారతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాల గురించి ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, చెన్నకేశవులు, వార్డు మెంబర్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. నా పేరు బోయ భారతి. నేను రాయదుర్గం మండలం కెంచానపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కత్తెర గుర్తుకి అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి కోరుతున్నాను. రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహాల్ మండలం చర్లోపల్లి వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జయరాం రెడ్డి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తానని, అలాగే రోడ్లు, ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఇలా చాలా చేసి చూపిస్తానని, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చర్లోపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గీరేహాడ్ మండలం చెర్రపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు మరియు రోడ్లు, ఈ సమస్యలన్నీ పూర్తిగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా మార్చాలనుకున్నాము. ఇంటింటికి కుళాయిలు ఇవ్వాలని. ముఖ్యంగా మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? కొన్ని భూ సమస్యలు ఉన్నాయి, కొన్ని తాగునీటి సమస్య ఉంది. తాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నాం ఇప్పుడు. మరి ఇంకా ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమే చాలా మా ఊర్లో రోడ్లు కానీ మరమ్మతులు బాగాలేవు. ఈ మరమ్మతులని పూర్తి చేయాలి. మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలో నామినేషన్లకు ఆఖరి తేదీ కావడంతో హోరాహోరీగా సాగింది. వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బాలనాగరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్రిధనయ్య గౌడ్ మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థి రవిరెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లారు. ముందుగా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. నామినేషన్ మూడవ రోజైన శుక్రవారం సచివాలయం ఒకటిలో నామినేషన్ బదినేహాల్ గ్రామ సచివాలయంలో బి రవిరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉపహాల్కు ఆర్ తులసి, కుంటనహాల్కు అన్నపూర్ణ నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థులు మాట్లాడుతూ తమను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. గ్రామానికి కావలసిన అన్ని వసతులు, సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని కూడా వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కృష్ణంరాజు, గురురాజరెడ్డి, మధుకర్ రెడ్డి, సోమిరెడ్డి, సుబ్బరాజు, ఆనందరాజు పాల్గొన్నారు.
రాయదుర్గం నియోజకవర్గం పల్లెపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మునుపెన్నడూ చూడని పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్ర రెడ్డి, గౌని శంకర్ రెడ్డి, గౌని నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. నీళ్లు తీసుకొచ్చినాము. మన పాత హాస్పిటల్ దగ్గర ప్యూరిఫైడ్ వాటర్, మిస్టరీ వాటర్, మీరంతా మినరల్ వాటర్ కొనాలంటే 20 రూపాయలు క్యాన్ పెట్టుకుంటుంటారు, ఇప్పుడు 2 రూపాయలకే దొరుకుతుంది. గౌని రుక్మిణమ్మను నేను రాయదుర్గం మండలం పల్లెపల్లి గ్రామం సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి కోసము లైట్లు కానీ, వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, కొళాయిలు కానీ అన్ని వేపిస్తానని హామీ ఇస్తున్నానని, అభివృద్ధి దశలో ఈ పంచాయతీని ముందుకు తీసుకుని వెళ్తున్నాను. నేను మంచం గుర్తుకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. పల్లెపల్లి గ్రామ పంచాయతీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పల్లెపల్లి అభివృద్ధి కోసం, పల్లెపల్లిలో మౌలిక సదుపాయాల కోసం, పల్లెపల్లిలో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల కోసం, రైతుల కోసం ఇక్కడ ఈ పల్లెపల్లికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనే, ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందించాలనేటువంటి కోరికతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలపరిచినటువంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా మా పిన్ని రుక్మిణమ్మ గారు ఇక్కడ వైఎస్ఆర్ బలపరిచిన అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు. మీరు ఈరోజు ఉన్నటువంటి ఒక ఈరెడ్డి స్వలాభాపేక్ష లేకుండా ఒక్క రూపాయి కూడా ఇక్కడ కూడా లంచం అనేటువంటి మాట లేకుండా అభివృద్ధి, కేవలం అభివృద్ధి అనేటువంటి ఒకే దాన్ని తారక మంత్రంగా చేసుకుని ముందుకు పోయేటువంటి దీంట్లో ఈరోజు ప్రచారంలో పాల్గొన్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ప్రజలు జగన్ పై, జగన్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల పైన, అలాగే జగన్ పార్టీకి సంబంధించినటువంటి, అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓట్లు వేస్తే, వారు ఇక్కడ సర్పంచ్గా గెలుపొందితే ఊర్లో ఉన్నటువంటి అభివృద్ధి అంతా ఈ పంచాయతీకి బాగా అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది ఆశిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇంతటితో ఈనాటి వైఎస్ఆర్ టీవీ వార్తల సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం. అందాక ట్యూన్ చేసి ఉండండి వైఎస్ఆర్ టీవీ. థ్యాంక్ యూ. గుడ్ నైట్.